మీరు అందరు హీరోస్లో ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ గారిని రిపీట్ చేస్తారు, దట్స్ బికాజ్ మీ ఫ్రెండ్షిప్పా, మీ కంఫర్ట్ లెవెలా? ఫ్రెండ్షిప్ కంటే కూడా చాలా ఇదిగా ఉంటుంది, అంటే చనువు చను. ఓకే ఓకే, ద సేమ్ టైం కంఫర్ట్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఓకే, మీరు ఇంతమంది హిట్ స్టార్స్తోని పనిచేశారు కదా, ఈచ్ స్టార్ గురించి ఒక లైన్ చెప్పగలుగుతారా? నాకు అందరితోనూ మంచి రిలేషన్స్ ఉన్నాయండి. నాకు ఎక్కువ చనువుగా ఉండేది ఎన్టీఆర్, అంటే ఆల్మోస్ట్ నేను తన ఇంట్లో ఒక మెంబర్లా ఉంటాను, ఫ్యామిలీ ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీ. తర్వాత పనిచేసిన బాలకృష్ణ గారితో, అంటే ఆయనతో చనువు అని కాదు గౌరవంగా ఉంటాను, ఆయన చాలా గౌరవంగా చూస్తారు. నెక్స్ట్ నితిన్తో చేశాను, తను కూడా అంటే నేను కొంచెం పెద్దవాడిలా చూస్తాడు. ఎందుకంటే ముఖ్యంగా నేను చిరంజీవి గారితో చేసిన సినిమా నా 4వ సినిమా ఠాగూర్. నేను చిరంజీవి గారి అభిమాని సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఫస్ట్ నుంచి. ఆ తర్వాత చిరంజీవి గారితో పనిచేయటం కానివ్వండి, అది కానీ నా జీవితంలో మర్చిపోలేని ఒక గొప్ప అనుభూతి అది. ఆయన చాలా నేను అంటే నన్నే కాదు ఎవరినైనా మనకంటే ఎక్కువ ప్రేమగా ఆయన ఉంటారు. సో ఆయనతో ఉన్న రోజులు నిజంగా చిరంజీవి గారైనా ఎంత సింపుల్గా ఉంటారు అనే ఫీల్ క్రియేట్ చేశారు. ఐ థింక్ గ్రేట్ పీపుల్ ఆర్ ఆల్ లైక్ దట్. మీరు కూడా ఫ్రమ్ వేర్ యు కేమ్ టు వేర్ యు ఆర్ నౌ ఇంకా చాలా హంబుల్గా డౌన్ టు ఎర్త్ పర్సన్ అని చెప్తా ఉంటారు, అది ఆ వాల్యూ సిస్టమ్ ఎట్లా వచ్చింది మీకు? మై ఫాదర్ అండి, అంటే మా నాన్నగారు, అంటే ఆల్మోస్ట్ అంటే మన కిడ్స్గా ఉన్నప్పుడు మన ఇంటికి వచ్చేవాళ్ళతో మా నాన్నగారు మాట్లాడే విధానం కావచ్చు, ఏదైనా కావచ్చు మా నాన్నగారనే అనుకుంటాను నేను. ఎందుకంటే ఆల్మోస్ట్ మా ఊర్లో 25,000 మంది జనం ఉంటే 15,000 మంది అందరూ కూడా మా నాన్నగారిని ఏదో ఒక వరుస పెట్టి పిలుస్తారు, మావయ్యనో చిన్నానో అబ్బాయనో ఏదో ఒక వరుస పెట్టి పిలుస్తారు. ఫుల్ విలేజ్ లో ఆల్మోస్ట్. వావ్. సో మీ పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ మేము అలాగే ఉంటాం. చాలా ఉంది. నెక్స్ట్ నేను చేసింది స్టార్ వెంకటేష్ గారు, చాలా క్లోజ్గా, అంటే ఎప్పుడైనా ఒక కథ గురించి దేని గురించి డిస్కస్ చేయాలన్నా చాలా ఈజీగా మీరు ఎక్కడున్నారండి అని చెప్పి మాట్లాడి, అలాగే ఒక ఫ్యామిలీతో మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాలనే ఫీల్ని క్రియేట్ చేసింది ఆయన. తర్వాత ప్రభాస్ నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్, సినిమా చేయకముందు మేము అంత క్లోజ్ కాదు కానీ సినిమా చేస్తున్న ప్రాసెస్లో ఎక్కువ టైం స్పెండ్ చేసింది తనతో కూడా. రవితేజతి నాకు ఎలా అంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు తన సింధూరం సినిమా అయిపోయిన తర్వాత మాది ఒరే ఒరే అనుకునే స్నేహం, నేను బావా అనిపిస్తున్నాడు బావా అనిపిస్తుంది, చాలా క్లోజ్గా ఉంటుంది.